హాయ్ ఫ్రెండ్స్, సో జస్ట్ ఒక క్లిక్తో మీ ఫొటోస్తో కూడా ఇలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, మనం ఈ యొక్క వీడియో ఎడిటింగ్కి విఎన్ అప్లికేషన్ అయితే కావాలి. సో ముందుగా మీరు విఎన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. సో విధంగా ఓపెన్ చేసినాక ఇక్కడ పైన టాప్లో మనకు స్కానర్ ఉంది చూడండి, ఇక్కడ ఆ స్కానర్ని క్లిక్ చేసుకోవాలి. సో కొంతమందికి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ని క్లిక్ చేసుకుంటే కొంతమందికి స్కానర్ ఇందులో కూడా ఉంటుంది. సో మీకు ఎందులో ఉన్నా సరే ఆ స్కానర్ని క్లిక్ చేసుకోండి. సో స్కానర్ని క్లిక్ చేసుకోండి ఇలా. సో క్లిక్ చేసుకుని ఇలా కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన మనకు గ్యాలరీ ఆప్షన్ ఉంది కదా, ఆ గ్యాలరీ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీ కింద డిస్క్రిప్షన్లో ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ అయితే ఇస్తాను. ఆ క్యూఆర్ కోడ్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకుని చూడండి, మనకు విఎన్ ట్యాంప్లెట్ అయితే కనుక ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ కింద మనకు యూజ్ ట్యాంప్లెట్ అనేసి ఉంది కదా, ఇక్కడ యాక్చువల్గా డౌన్లోడ్ అనేసి ఉంటుంది. ఆ డౌన్లోడ్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఆ ట్యాంప్లెట్ డౌన్లోడ్ అయిపోయి యూజ్ ట్యాంప్లెట్ అనేసి వస్తుంది. ఆ యూజ్ ట్యాంప్లెట్ మీద ట్యాప్ చేసుకుంటే మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్ని చూపిస్తాం ఉంటుంది. సో మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో నేను ఎగ్జాంపుల్ ఒక ఫోటో అనేది కనుక సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో నెక్స్ట్ మీద ట్యాప్ చేయగానే మనకు ఆటోమేటిక్గా వీడియో అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది చూడండి. జస్ట్ ఒక క్లిక్ తోటే మనకు వీడియో మొత్తం కూడా ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది చూడండి ఇలా. సో ఈ యొక్క వీడియోకి మనకు సౌండ్ అయితే రాదనమాట. సో ఇంతవరకు మీరు ఫస్ట్ అయితే కనుక సేవ్ చేసుకోండి, మనం తర్వాత సాంగ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకుని ఇంతవరకు వీడియోని సేవ్ చేసుకోండి. ఇలా సేవ్ చేసుకున్నాక ఇలా టోటల్గా బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకొని మనం ఇందాక సేవ్ చేసుకున్న వీడియో ఉంది కదా, సో టాంప్లెట్ వీడియో, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇలా మనకు వీడియో మొత్తం కూడా యాడ్ అయినాక ఎండ్లో వాటర్ మార్క్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకొని డిలీట్ చేసుకోండి. ఇలా డిలీట్ చేసుకుని ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మ్యూజిక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్తే కనుక మన ఫోన్లో ఉన్న సాంగ్స్ అన్నీ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మ్యూజిక్ లైబ్రరీ ఉంది కదా, మన ఫోన్లో గ్యాలరీలో ఉన్న సాంగ్స్ అన్నీ చూపిస్తూ ఉంటుంది. సో లేదు ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో మీద ట్యాప్ చేసుకుంటే మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియోకు ఉన్న సాంగ్ డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. నేను ఒక వీడియోకు ఉన్న సాంగ్ డైరెక్ట్గా ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ మీద ట్యాప్ చేసుకుంటే ఆ వీడియోకు ఉన్న సాంగ్ మొత్తం కూడా సేవ్ అయిపోయింది చూడండి. ఇక్కడ సేవ్ అయిపోయి మై మ్యూజిక్లో సేవ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మీరు యూజ్ మీద ట్యాప్ చేసుకుంటే మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఆ వీడియోని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకుని చూడండి, మనకు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అనేది యాడ్ అయిపోయింది. సో పైన సేవ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు వీడియో ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు వీడియో విత్ సాంగ్ తోటి జస్ట్ ఒక క్లిక్ తోటి మీకు వీడియో కనుక క్రియేట్ అయిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.